ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ తీస్తోంది. మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. హోదాపై రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజనాథ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రత్యేక హోదా కోసం రూపొందించిన బిల్లుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నానా కుంటి సాకులు చెప్తూ వాయిదా వేయాలని ప్రయత్నిస్తుందనేది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలో భాగంగా తిరుపతిలో తాము ఈ ఆందోళనను ప్రారంభించామని శైలజనాథ్ అంటున్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు గతంలో ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో చట్టం ఆమోదింపజేయలేదని ఇప్పటికీ బీజేపీతో పాటు టీడీపీలు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరేం చెప్పబోతున్నారు? అసలు ప్రత్యేక కేటగిరీ హోదా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఆ రోజున బిల్లు, ఆ రోజున క్యాబినెట్ తీర్మానం ఇది ఆఖరికి. ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి తెలుగుదేశం బీజేపీ పార్టీలు. అయినప్పటికి కూడా రేపు కేవీపీ రామచంద్రరావు గారు పెట్టిన ప్రైవేట్ బిల్ రేపు రాబోతూ ఉంది. మీ యొక్క వైఖరి ఏంది? మీరు నాలుగుతో ఒప్పుకొని లేకుంటే ఆఖరికి లోపల కాకుండా ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు అనుమానం వస్తూ ఉంది. గతంలో కూడా వాయిదా వేసుకుని పోయినారు, డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరతుగా రేపు దాన్ని ఓటింగ్కు తెప్పించాలి, ఓటింగ్ జరగాలి, మీరు మద్దతు పలకాలి దానికి తెలుగుదేశం బీజేపీ సహా అని రాజకీయ పక్షాలు, తద్వారా అక్కడ ఒక చట్టమే బయట డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవానికి చట్టంతో పని లేదు. ఇంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా చట్టంతో ఇవ్వలేదు. క్యాబినెట్ నిర్ణయాలతోనూ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలతోనూ వచ్చినాయి వాకరికి, కానీ మోసం చేసే ప్రక్రియలో మీ డిమాండ్ పెడతా ఉన్నారు, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇదిగో మేము కాంగ్రెస్ పార్టీగా ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చి ఉన్నాం. అమలు చేసేందుకోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ముందుకు వస్తూ ఉంది. మీ యొక్క వాదన ఏంది? కనుక రేపు పొద్దున పెట్టబోయే బిల్లును మద్దతు పలకడం డిమాండ్ చేస్తాను రాజకీయ పార్టీలని. అంతేకాదు తెలుగుదేశం పార్టీ బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజనలో కూడా మీరు కారణం, మీరు కూడా, మీరు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రత్యేక కేటగిరీ హోదా ఆల్రెడీ కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది, దాన్ని అమలు చేయించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా తిరుపతి, చిత్తూరు కాంగ్రెస్ పార్టీలు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. దాని మద్దతు ప్రైవేటు బిల్లుకు మద్దతుగా, అట్లాగే రాజకీయ పార్టీలని మద్దతు పలకమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఏం లాభం వరగూడదు అన్నట్లు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడు. దీన్ని చంద్రబాబు నాయుడుకి ఏది లాభమో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు సింగపూర్ పోవడం లాభం అనుకుంటా ఉన్నాడు ఆఖరికి. అదిగా చంద్రబాబు నాయుడు గారు మోడీని నిలదీయడంలో విఫలమయ్యాడు కాబట్టి, ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి, తమ స్వలాభాల కోసం తమల్ని కాపాడుకోవడం కోసం మోడీని అడగలేకపోతున్నారు కాబట్టి ప్రత్యేక కేటగిరీ హోదా రాలే. చివరికి రాజధాని మీటింగ్లో ప్రత్యేక ప్యాకేజ్ అడిగిన వారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. కనుక ముఖ్యమంత్రి గారి చేతగానితనాన్ని మేము చూసే బాధపడతా ఉన్నాం. ఆయన స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నాం, ఆయన డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి అందరిని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం నిధి అడుగుతా ఉన్నాం. ప్రత్యేక కేటగిరీ హోదా పైన, ప్రైవేటు బిల్లు పైన మీరు ఓటేయండి, ఓటింగ్ తెప్పించండి. మీ యొక్క ప్రయత్నం బాగుంటు మీకు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ కూడా గతంలో చాలా రోజుల నుంచి ఇదే దీని మీద పోరాటం కలిసి చేస్తుంది, కానీ మీరు వారు ఎందుకు కలిసి పోరాటం చేయాలి? ఈ రాష్ట్రంలో ప్రత్యేక కేటగిరీ హోదా కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి రోజు ఛాంపియన్గా పనిచేస్తూ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా మా బలంతోనే. కానీ ఈ రోజున మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎవరు కలిసి వచ్చినా కలుపు సిద్ధంగా ఉన్నాం ఆఖరికి. కానీ ఈ రోజున అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు పలకండి ఆ బిల్లుకని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇందులో మాకు భేషజాలు ఏమి లేవు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనో కలవడం సిద్ధంగా ఉన్నాం, కలిసి పనిచేస్తాం. మీరు చెప్పండి, ఎటువంటి ఉద్యమాన్ని మీరు ప్రవేశపెట్ట ఉద్యమాలతో ముందుకెళ్ళబోతున్నారు? విభజన సమయంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తప్పనిసరిగా ఇవ్వడమైనది. ఆనాటి కేంద్ర కేబినెట్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిత్వంతో కేబినెట్ ఆర్డర్ ఇచ్చిండారు. ఇక్కడ వెలుపుచ్చినాం దీన్ని. దీన్ని ఏ రాజ్యాంగ నిపుణుడైనా సరే, ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్నైనా తీసుకొచ్చి చదివి దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పమను. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా ఇస్తూ ప్లానింగ్ కమిషన్కు ఇంప్లిమెంట్ చేయమని డైరెక్షన్ ఇష్యూ చేసిన ఆర్డర్ ఇది. దీని ఈ ఆర్డరు దీన్ని చదవండి, కావాలంటే చూడండి. దీన్ని ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది.
పదకొండు రాష్ట్రాలకు ఏ విధమైన పద్ధతిని అనుసరించినారో ప్రత్యేక హోదా ఇవ్వడంలో, అదే పద్ధతిని ఈ ఆంధ్రాకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వివక్షాపూరితంతో కచ్చాపూరితంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూడలేక ఓర్వలేక రాబోయే కాలంలో అది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇది అణగదొక్కి పెట్టారు. కాబట్టి ఈ విషయాన్ని వెలికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పోరాటంతో తప్పనిసరిగా ప్రత్యేక హోదాను అమలు పరుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం తాము కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా తాము ఈ ఆందోళన కొనసాగ ఈ ఉద్యమాన్ని చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధించడంలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ లాగా పనిచేస్తుందని శైలజనాథ్ అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.